జగన్ సీఎం అయితే పార్టీ ఫిరాయింపులుండవు. పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడు రాజకీయాల్లో సర్వసాధారణమైపోయాయి. పైగా పార్టీ ఫిరాయించిన నేతలకి మంత్రి పదవులు కూడా దక్కుతున్నాయి. తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ నుంచి లాక్కొని మంత్రి పదవి కట్టబెట్టారని, అది రాజకీయ వ్యభిచారమని ఆరోపించిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన నలుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టిన విషయం విదితమే. 2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు మారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీ టీడీపీ హయాంలోని ఫిరాయింపులకు బదులు తీర్చుకుంటుందా? టీడీపీని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకుంటుందా? ఈ ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా నుంచి ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయింపులు ఉండవట. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా చెబుతున్న మాటలు ఇవి. పార్టీ మారే క్రమంలో అప్పటికి టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరే ముందు తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రోజా. టీడీపీ నుంచి తమ పార్టీలోకి రావడానికి చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, పదవులకు రాజీనామా చేయాలని జగన్ షరతు విధించడంతోనే వారెవరూ ముందుకు రావడం లేదన్నది రోజా వాదన. గతంలో అంటే 2014కి ముందు వైఎస్ జగన్ వెంట చాలామంది ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నడిచారని, వారందరితోనూ తమ తమ పదవులకు రాజీనామా చేయించే జగన్ వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారని రోజా చెప్పుకొచ్చారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరు. ఆ సమయంలో జగన్ వెంట నడిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసినా వాటిని ఆమోదించడానికి అప్పట్లో స్పీకర్ వ్యూహాత్మకంగా ఆలస్యం ప్రదర్శించిన విషయం విదితమే. ఇప్పుడు అసలు స్పీకర్ రాజీనామాలపై స్పందించడమే మానేశారు. పైగా కోర్టుకు వెళ్ళారు గనుక నేను స్పందించడానికి ఏముంది, చర్యలు తీసుకోవడానికి ఏముంది అని స్పీకర్ చేతులెత్తేస్తున్న వైనాన్ని చూస్తూ ఉన్నాం. శిల్పా చక్రపాణిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆయన్ను వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడం ద్వారా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తన వైఖరి ఏంటన్నది వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన ఇదే మాటకి కట్టుబడి ఉంటారా, వేచి చూడాల్సిందే.